ఓం నమో భగవతే వాసుదేవాయ. రీడింగ్ ఫ్రమ్ భగవద్గీత ఫోర్త్ చాప్టర్ 9th వర్స్. చాప్టర్ అంటే ట్రాన్స్లేటర్ నాలెడ్జ్. హరే కృష్ణ. భగవద్గీత యథాతథము 4వ అధ్యాయము 9వ శ్లోకము. ఓ అర్జున, నా జన్మము కర్మముల దివ్య స్వభావమును తెలుసుకున్నవాడు శరీరమును విడిచిన తరువాత తిరిగి ఈ భౌతిక జగత్తులో జన్మింపక నా నిత్యధామమున పొందుతాడు. హరే కృష్ణ. భాష్యం. దివ్యధామము నుండి భగవద్వతారణ గురించి ఇదివరకే 6వ శ్లోకంలో వివరించబడింది. భగవానుని జన్మ గురించి సత్యాన్ని అర్థం చేసుకోగలిగేవాడు అదివరకే భవబంధ విముక్తుడై ఉంటాడు. అందుకే ప్రస్తుత భౌతిక దేహాన్ని విడిచిపెట్టగానే వెంటనే అతడు భగవత్ రాజ్యాన్ని వెళతాడు. జీవుడికి అటువంటి భవబంధ విముక్తి ఎంతమాత్రం సులభము కాదు. నిరాకారవాదులు యోగులు ఎంతో కష్టపడిన తరువాతే, పలు జన్మల తరువాతే ముక్తిని పొందుతారు. అయినా వారు పొందే ముక్తి అంటే భగవాను నిరాకార బ్రహ్మజ్యోతిలో లీనం కావడం కేవలం పాక్షికమైనది. అందులో ఈ భౌతిక జగత్తుకు తిరిగి వచ్చే ప్రమాదం ఉంటుంది. కానీ భక్తులు కేవలం భగవంతుని దేహము కళాపాల విద్య స్వభావాన్ని అర్థం చేసుకోవడం ద్వారా ఈ దేహాన్ని ముగించిన తర్వాత భగవద్ధామాన్ని పొందుతాడే, కానీ తిరిగి ఈ భగవత్ జగత్తుకు వచ్చే ప్రమాదానికి గురి కాడు. భగవానికి అనేకానేక రూపాలు అవతారాలు ఉన్నాయని బ్రహ్మ సంహితలో 5.33లో చెప్పబడింది. అద్వైత మనుషుల మనాయంత రూపం అనేకమైన దివ్య భగవద్ రూపాలు ఉన్నప్పటికీ అవన్నీ సమానమే. ఒక భగవంతుడు లౌకిక పండితులకు జ్ఞానులకు ఇది అర్థం కానిదైనా మనిషి ఈ యథార్థాన్ని పూర్తి నమ్మకంతో తెలుసుకోవాలి. వేదాలలో ఈ విధంగా చెప్పబడింది. ఏకో దేవో నిత్యలీల దత్తు భక్త్యావ్యాపి హృదయంతరాత్మ. ఒకే భగవంతుడు తన విశుద్ధ భక్తులతో సంబంధంలో అనేక దివ్య రూపాల్లో నిత్యముగా నెలకొని ఉంటాడు. ఈ వేదవాక్య గీతలోని ఈ శ్లోకంలో స్వయంగా భగవానుచే దృవగురు పడింది. వేద ప్రమాణము భగవానుని ప్రమాణమే. బలం మీద ఈ సత్యాన్ని అంగీకరించి తాత్విక కల్పనతో కాలం వృధా చేయనివాడు మహోన్నతమైన పరిపూర్ణ ముక్తి స్థితిని పొందుతాడు. విశ్వాసంతోనూ నిస్సంశయంగాను ఈ సత్యాన్ని అంగీకరించడం ద్వారా మనిషి ముక్తిని పొందుతాడు. తత్వమసి అనే వేదవాక్కు నిజానికి ఈ సందర్భంలో అన్వయిస్తూ ఉంది. శ్రీకృష్ణునే పరమాత్మగా అర్థం చేసుకునేవాడు లేదా నీవే పరబ్రహ్మకు భగవంతుడి అని భగవానంతో కలిగేవాడు తక్షణమే నిశ్చయంగా ముక్తిని పొందుతాడు. తత్ఫలితంగా అతడు భగవంతుని దివ్య సాంగత్యంలో ప్రవేశించడం నిశ్చయమై ఉంటుంది. ఇంకొక రకంగా చెప్పాలంటే అటువంటి శ్రద్ధావంతుడైన భక్తుడు పూర్ణత్వాన్ని పొందుతాడు. ఇది ఈ యొక్క కింది దేవి వాక్యం ద్వారా కోరబడుతుంది. కేవలం భగవంతుడి అంటే దేవదేవుడిని తెలుసుకోవడం ద్వారానే మనిషి జన్మ మృత్యుల నుండి పరిపూర్ణ ముక్తి స్థితిని పొందగలుగుతాడు. ఈ పూర్ణత్వాన్ని పొందడానికి వేరొక మార్గం లేదు, అన్యోపాయం లేదు. అంటే శ్రీకృష్ణుని దేవదేవుడిగా అంతా చేసుకునేవాడు నిశ్చయముగా
తమోగుణంలోనే ఉండిపోతాడని అర్థం. తత్ఫలితంగా అతడు తేనె సీసాను నాకడం ద్వారా అంటే తన లౌకిక పాండిత్యాన్ని అనుసరించి భగవద్గీతను వ్యాఖ్యానించడం ద్వారా మృతిని ఏనాడు పొందలేదు. అటువంటి తత్వవేత్తలు లౌకిక ప్రపంచంలో ఎంతో ముఖ్యమైన పాత్రను నిర్వహించిన మోక్షానికి అర్హులు కాలేదు. అటువంటి గర్భిత పండితులు భగవద్భక్తుని నిర్దేశకరుణకై వేచి ఉండవలసి వస్తుంది. అందుకే మనిషి శ్రద్ధతో జ్ఞానంతో కృష్ణ భక్తి భావము సాధన చేస్తూ ఆ రకంగా పూర్ణత్వాన్ని పొందాలి. శ్రీమతే భక్తి స్వామి ఇక్కడ భగవద్గీత యథాకాలము నాలుగు అత్యంత దృష్టిలో శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా చెప్తున్నాడు. తన యొక్క ఆవిర్భావము, తన యొక్క కర్మల గురించి ఎవరైతే తెలుసుకుంటారో, ఈ యొక్క మరణం అంటే శరీరం విడిచిన తర్వాత మళ్ళీ ఈ యొక్క భౌతిక జగత్తులు జన్మించాడు, అలా కాకుండా భగవద్ధామాన్ని చేరుకుంటారు అని చెప్పేసి భగవంతుడు తెలియజేస్తున్నాడు. And to know his activities, what kind of actions he has performed, is so important to know for us. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటిది. భగవంతుడికి సంబంధించినటువంటి ఆవిర్భావం తెలుసుకోవడం, ఆయన చేసినటువంటి వీళ్ళు కర్మల గురించి తెలుసుకోవడం, ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటిది. And devotee should hanker to know more about Lord and his devotees. భక్తులు ఎప్పటికి కూడా చాలా తప్పిస్తూ ఉండాలి భగవంతుడి గురించి తెలుసుకోవాలి, భగవద్భక్తుల గురించి తెలుసుకోవాలి అని చెప్పి భక్తులు ఎప్పుడు పరిగణాలు తప్పిస్తూ ఉంటారు. ఏమవుతుంది పదే పదే ఆ యొక్క భగవంతుని గురించి మనం విడం ద్వారా ఏమవుతుంది అంటే ఈ యొక్క త్రిగుణాల నుంచి మనం బయటపడడం జరుగుతుంది. Here about material activities, here about material persons, then what happens? We'll be in the moods, the moods. ఏమవుతుంది మనం అలా చేయకుండా ఈ యొక్క భౌతిక జగత్తుకు సంబంధించిన విషయాల గురించి చర్చిస్తూ, భౌతిక వ్యక్తుల గురించి చర్చిస్తూ ఉన్నట్టయితే ఈ త్రిగుణాల్లోనే లోబడి ఉండవలసి వస్తుంది. మోడ్ ఆఫ్ గుడ్నెస్, మోడ్ ఆఫ్ ప్యాషన్, మోడ్ ఆఫ్ ఇగ్నరెన్స్, దట్ మీన్స్ విల్ హ్యావ్ ఓన్లీ మెటీరియల్ బాడీ. అంటే సత్వగుణం, రజోగుణం, తమోగుణం అంటే ఈ యొక్క భౌతిక శరీరాన్ని కలిగి ఉంటారు. How we took birth, what are the different avatars, incarnations, what kind of past tense he performed, why he performed those past tense, when we meditate, then what happens? We come out from these modes. The moment we come out from modes, what happens to his body? His body is becoming transcendental. ఈ విధంగా ఎప్పుడైతే మనము ఈ యొక్క భగవంతుకు సంబంధించి లీలల గురించి చర్చిస్తామో, వింటామో, ఆయన యొక్క అవతారాల గురించి వివరిస్తామో, వింటామో, ఆ అవతారాలు గల కారణం ఏంటి, అవతారణ చేసినటువంటి లీలలేంటి, ఈ విధంగా మనం చక్కగా శ్రవణం చేయడం, చర్చించడం, వెళ్ళడం జరుగుతుందో, అప్పుడు ఈ యొక్క తిరునాళ్ళకు అతీతంగా వెళ్ళడం అనేది జరుగుతుంది. అవర్ బర్త్, అవర్ జన్మ ఇన్ దిస్ వరల్డ్ ఇస్ వెరీ పెయిన్ఫుల్, వెరీ వెరీ పెయిన్ఫుల్. లాస్ట్ బర్త్ ఇస్ నాట్ లైక్ దట్. మన జన్మ ఏదైతే ఈ భౌతిక జగత్తులు జన్మ తీసుకుంటామో చాలా బాధాకరమైనటువంటి యొక్క పరిస్థితి. అదే భగవంతుని విషయంలో ఇలా ఉంటుంది. Lord is transcendental, his birth is transcendental, his activities are transcendental, and living this little world is transcendental. భగవంతుని ఇలా ఉండదు. భగవంతుని యొక్క జన్మ దివ్యంగా ఉంటుంది, ఆయన లీలలు కూడా చాలా దివ్యంగా ఉంటాయి, ఆయన స్వధామానికి వెళ్ళేటువంటిది కూడా చాలా దివ్యమైనదిగా ఉంటుంది.
మన యొక్క జీవితం కూడా చాలా సంతోషంగా సంతృప్తిగా ఉంటుంది. మనం ఎప్పుడైతే ఈ భగవంతునికి చాలా ఎక్కువగా మనం పొంది ఉంటాము. And Lord says in the Bhagavad Gita, second chapter, lastly, Buddha Rayuktasya, he says, one should be connected to me. If you're not connected to me, then you'll never develop. ఇక్కడ భగవంతుడు భగవద్గీతలు రెండవ అధ్యాయంలో చెప్తున్నాడు, నా శ్రీ రేపుస్తే ప్రతి జీవుడు భగవంతుడితో సంబంధం పెట్టుకోవాలి. The moment you're connected to me, you develop transcendental intelligence and study mind. ఎప్పుడైతే భగవంతుడితో సంబంధం కలిగి ఉంటామో ఈ యొక్క దివ్యమైన బుద్ధి స్థిరమైన మనసు కలిగి ఉంటుంది. ఇస్ నాట్ స్టడీ అట్ ఆల్. స్థిరమైన మనసు ఎప్పుడు మనకు ఉండదు. ఎప్పటికి కూడా ఈ యొక్క అయోమయ పరిస్థితిలోనే ఈ మనసు ఉంటుంది. ఈ మనసు అక్కడ ఇక్కడ అంత వెంపర్లాడుతూ ఉంటుంది. మళ్ళీ ఈ యొక్క శాస్త్ర అధ్యయనం చేయడం, చక్కగా శ్రవణం చేయడం వంటివి చేసినట్టయితే మళ్ళీ ఈ యొక్క మనసు తన యొక్క స్థితికి వస్తుంది. ఎలా జరుగుతుంది అంటే ఎంతగానో మనం భగవంతుడికి సంబంధం పెట్టుకొని వింటా ఉంటామో ఈ యొక్క దివ్యమైన బుద్ధి అనేది వస్తుంది. ఆ విధంగా ఆ యొక్క దివ్యమైన బుద్ధి చేతనే మన యొక్క మనస్సుని ఒక చక్కటి స్థితిలో తీసుకురాగలుగుతారు. ఈ విధంగా పద్మపురాణంలో ఈ యొక్క మనస్సు యొక్క స్థితిని గురించి చక్కగా వివరిస్తామండి. ఈ యొక్క మనస్సు స్థితి స్వభావం ఎటువంటిది, రజోగుణంలో ఉన్నటువంటిది, ఈ యొక్క మనస్సుని ఈ యొక్క కోతితో పోల్చుకుంది. మరకటస్య ఈ కోతి అంటే ఈ మనస్సుని దేంతో ఈ మరకటంతో పోల్చడం జరిగింది. మరకటంతో పోల్చడం జరిగింది. ఈ కోతి కూడా ఎలా ఉంది అంటే పూర్తిగా తాగేసి ఉంది, మధ్య సేవించి ఉంది. మరకటస్య సురాపానం మధ్య విషయ దంశనం నాట్ ఓన్లీ సిక్స్ అండ్ బీన్ బిటెన్ బై ఏ స్కార్పియన్. ఈ విధంగా కోతి కేవలం మద్యం సేవించడమే కాకుండా ఆ కోతికి ఈ యొక్క తేలు కొట్టడం కూడా జరిగింది. మరకటస్య సురాపానం మధ్య విషయ దంశనం తన్మధ్యే భూత సంసార ఆన్ టాప్ ఆఫ్ దట్ దిస్ మంకీ ఈస్ బీన్ పొసెస్డ్ బై ఏ గోస్ట్. అంతేకాకుండా ఆ యొక్క కోతికి ఒక దయ్యం కూడా పట్టింది. భవిష్యత్తు then you can understand what will happen to that monkey, how that monkey will behave. ఈ రకంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఆ రకంగా మద్యం సేవించి తేలు కుట్టి ఈ యొక్క దయ్యం పట్టినటువంటి కోతి ఏ విధంగా ప్రవర్తిస్తుందో దట్ ఇస్ ద స్టేటస్ ఆఫ్ అవర్ మైండ్. అలా పోల్చడం జరిగింది. అది మన యొక్క మనస్థితి. ఆ విధంగా కోతి ఎలా అయితే ఉందో అటువంటి స్థితి కేవలం ఈ మనసు చేతనే ఆ మనసు కారణంగానే మనం ఈ యొక్క జన్మ మృతి జరాలని చుట్టుకుంటున్నాం. కేవలం ఈ యొక్క మనసు చేతనే ఈ యొక్క జన్మ మృత్యు యొక్క సంసారం చుట్టుకొని పడి ఉన్నాం. ఇక్కడ భగవంతుడు అదే చెప్తున్నాడు. కేవలం జన్మ కర్మ సన్నిధిని భగవంతుడి గురించి మనం తెలుసుకున్నట్టయితే అంటే ఈ భగవంతుని యొక్క జన్మ కార్యాలు నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఇది సాధారణమైనటువంటి కాదు, అది దివ్యమైనటువంటిది. కేవలం భగవంతుని గురించి వినడం చేతనే మీరు దివ్యశక్తికి చేరుకుంటారని చెప్తున్నాడు. End of the day, upon leaving this body, you will not come back here. There is no samsara, but you come to Mayapur, Vaikuntha. ఇరకంగా చెప్తున్నాడు, ఇలా చేస్తూ ఉన్నట్టయితే ఈ త్రిగుణాల నుంచి భయపడి తర్వాత చివరిగా మనం ఈ శరీరం వదిలిన తర్వాత మళ్ళీ ఈ భౌతిక జగత్తులో జన్మ తీసుకోకుండా మనము భగవద్ధామానికి చేరుతాము, స్వధామానికి, ఆయన ధామానికి చేరుతాము భగవంతుడు చెప్తున్నాడు. To hear Chaitanya Charitamrita, to study the scriptures regularly, contemplating on scriptures are very, very important.
అందుకే ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి శ్రీమద్ భాగవతం వినడము, శ్రీమద్ భగవద్గీతను వినడము, చైతన్య చరితామృతం వినడము, ఈ యొక్క శాస్త్ర అధ్యయనం చేయడం, అధ్యయనం చేసింది చక్కగా మననం చేయడం, ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి. మనం చూడొచ్చు మన జీవితమే చాలా మార్పు వస్తుంది. This coming 7th is Lord Jagannath's Rath Yatra in Puri Dham. జూలై 7వ తేదీన జగన్నాథ్ పూరిలో జగన్నాథ్ స్వామి యొక్క రథయాత్ర. ఇది చాలా చాలా పెద్ద ఉత్సవం ప్రపంచంలో కల్లా అంత పెద్ద ఉత్సవం ప్రపంచం. జగన్నాథ్ పెద్ద పెద్ద సంఖ్యలో పెద్ద మొత్తంలో భక్తులందరూ కూడా ఆ రోజు తరలి వస్తారు. కేవలం జగన్నాథ్ బలదేవ్ సుభద్రమయ్య ఆ యొక్క రథాన్ని చూడడానికి రథోత్సవంలో పాల్గొనడానికి వస్తారు. ఒక ప్రభు ఒక చక్కటి కథ యథార్థ కథను చెప్తారు. ఒక చాలా తక్కువ జాతి ఒక సూత్రుడు అనేటువంటి ఒక వ్యక్తి, ఆయన భార్య ఏ విధంగా చాలా కష్టంగా ఉన్నటువంటి సమయం అంటే వాళ్ళకు చేనేత నేస్తూ ఆ బట్టలను విక్రయించి తద్వారా వాళ్ళ యొక్క పోషణ సాగిస్తున్నటువంటి స్థితి. ఇక్కడ మనం అర్థం చేసుకో దుఃఖం అంటే ఏంటి? దుఃఖం అంటే భగవంతుతో మన సంబంధం పెట్టుకోకపోవడం, కృష్ణుడితో సంబంధం పెట్టుకోకపోవడం, భగవద్గీతతో సంబంధం పెట్టుకోకపోవడం. సంబంధం పెట్టుకోకపోవడం వల్ల వచ్చేటువంటిదే దుఃఖం. We see some rich people like film stars or sports personalities or politicians, lot of affluence, so much money, everything, but don't take it for granted, their life is a mess. మనం ఇలా అనుకోకూడదు. మనం ఇలా అర్థం చేసుకుంటామేమో, ధనవంతులు చూసినప్పుడు, స్నేహితారులను చూసినప్పుడు, క్రీడాకారులను, రాజకీయవేత్తలని చూసుకొని వాళ్ళు ఎంతో చాలా ధనికంగా ఉన్నారు, ఐశ్వర్యవంతులుగా ఉన్నారు, వాళ్ళు ఆనందంగా ఉంటారేమో అని చెప్పేసి మనం అనుకోకూడదు. జన్మ మృత్యు భగవంతుడు భగవద్గీత 13వ అధ్యాయంలో చెప్పినట్టు జన్మ మృత్యు చరాలని వీటి నుంచి వచ్చేటువంటిది కేవలం దొరికేటువంటి దర్శనం ఏంటంటే ఈ దుఃఖం. దుఃఖం తప్ప వేరే ఇంకేది కూడా మనకు దొరకదు. ఈ విధంగా ఈ చేనేత కార్మికుడు ఎవరైతే ఉన్నాడో ఆయన చేసినటువంటి బట్టలు ఏవైతే ఉన్నాయో అవి అలా వెళ్ళి విక్రయిస్తూ ఉన్నాయి. In one house, you heard somebody singing. ఒకసారి అలా విక్రయిస్తూ ఉన్నప్పుడు ఒకరి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ వినడం జరిగింది. ఆ ఇంట్లో ఒకరు పాట పాడుతున్నారు, లోపల చక్కగా భజన చేస్తున్నారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో జిల్లా యు హర్డ్ దిస్ అండ్ వెన్ దే స్టాండ్స్ అప్ ఇన్ ద స్టెప్స్ నాట్ ఇన్ ద హౌస్ హౌస్ ఇస్ ఎ బ్రాహ్మణ హౌస్ ద చాంటింగ్ ద లార్డ్స్ నేమ్ ఆఫ్టర్ దిస్ కథ వాస్ దేర్ యు హర్డ్ ద కథ కృష్ణ కథ హరి కథ ఫర్ ద ఫస్ట్ టైం. ఆ విధంగా చేనేత నేసేటువంటి ఆ వ్యక్తి ఒక ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ లోపల జరుగుతున్నటువంటి భజన వినడంతో అక్కడే ఇంటి లోపల వెళ్లకుండా అక్కడే గుమ్మం దగ్గర మెట్టు దగ్గర కూర్చొని ఆయన చక్కగా ఆ భజన వింటూ ఉన్నాడు. ఆ భజన తర్వాత లోపల చెప్తున్నటువంటి హరికథను కూడా మొట్టమొదటిసారి తన జీవితంలో హరికథను కూడా విన్నాడు. అలా ఆ విధంగా చక్కగా హరికీర్తన తర్వాత హరికథ వినడం చేత ఆయనకు ఎంతో చక్కగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగింది. సో ఎవ్రీ ఈవినింగ్ హరికథ అంటూ
అలా ప్రతిరోజు ప్రతి సాయంత్రం అలా ఆ ఇంటికి వచ్చి అక్కడ కూర్చొని హరిభజన హరికథ విని మళ్ళీ ఇంటికి వెళ్ళేవాడు. ఆ విధంగా తరచూ వస్తూ వస్తూ తర్వాత క్రమేపీ అనే తిలకం పెట్టుకోవడం, కంటిమాల వేసుకోవడం, ఆ ఇంట్లో ఉన్నటువంటి బ్రాహ్మణి చేత దీక్షను తీసుకోవడం, ఈ యొక్క హరినామాన్ని ఎల్లప్పుడూ జపం చేస్తూ ఉండే. సో దిస్ విలేజ్ ఈజ్ నియర్ జగన్నాథ్ పురి, ఫ్యూ మైల్స్ అవే ఫ్రమ్ జగన్నాథ్ పురి. ద ప్లేస్ ఇస్ నోన్ ఎస్ బౌరి. ఎవరైతే భక్తుడు ఎవరైతే ఉన్నాడో, చేనేత కార్మిక భక్తుడు, ఆయన నివసించినటువంటి గ్రామం జగన్నాథపురికి కొద్ది మైళ్ళ దూరంలోనే ఉంది అనమాట. ఆ గ్రామం పేరు వచ్చేసి బౌరి. You know, one day, they heard all these stories, they were planning to go to Jagannath Puri's Kathai Yatra. So they asked this person, his name is Dasya. Oh Dasya, we are going to Jagannath Puri to witness on Jagannath Rath Yatra. Would you like to come? ఆ విధంగా ఆయన ప్రతిరోజు ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి అలా హరిభజన హరికథ వింటూ ఉన్నాడు. ఒకరోజు ఆయనకు అక్కడ విషయం తెలిసింది, అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా దగ్గరలో సమీపిస్తున్నటువంటి జగన్నాథ రథయాత్రకి వెళ్ళాలని చెప్పేసి అంత ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి భక్తులు ఈ యొక్క భక్తుని అడగడం జరిగింది. ఈ భక్తుడి పేరు వచ్చేసి దాస్య. ఓ దాస్య, నువ్వు ఈ విధంగా వస్తావా మాతో? మేము జగన్నాథపురికి వెళ్తున్నాం, జగన్నాథ రథయాత్ర వస్తామని. దాసు చెప్పాడు, చాలా సంతోషం, నేను ఆ జగన్నాథ స్వామిని చూడాలని దర్శించడం చాలా సంతోషం. ఎంతమంది చూశారు పూరి? అక్కడ మనం పూరిలో చూసినట్టయితే చాలా పెద్ద సైజులో జగన్నాథుడు బలదేవుడు సుభద్ర వేసి దర్శనం చక్రం దర్శనమిస్తారు. ఆ విధంగా జగన్నాథుని చూస్తే చాలా పెద్ద సైజు విస్తారంలో ఉంటాడు, చాలా అద్భుతమైనటువంటి నేత్రాలు కలిగి ఉంటాడు. But the most popular temple in India, second most popular temple in India, number one is Balaji, number two is Jagannath Puri, number three is Srinathji in Nathdwara, number four is Vaishnavi Devi. These are the four temples, very famous, attracts lakhs of people. మనం చెప్పుకుంటే భారతదేశంలో నాలుగు చాలా ప్రాముఖ్యమైనటువంటి మందిరాలు ఉన్నాయి. ఈ జగన్నాథ్ మందిరం ఏదైతే ఉందో ప్రపంచంలోనే భారతదేశంలోనే రెండవ అతిపెద్ద మందిరం. మొదటిది మన యొక్క బాలాజీ మందిరం, మూడోది శ్రీనాథ్జీ మందిరం నాట్వార్లో, అలా నాలుగోది వైష్ణవదేవి మందిరం. లక్షల కొద్ది భక్తులను ఈ మందిరాల్లో ఉన్నటువంటి స్వాములు ఆకర్షిస్తారు. So they have planned, and they will be Dasya and Chanda, they all came to Puri Jagannath. They stayed there for 3 days for the Rathyatra, and Dasya saw Lord Jagannath. For the first time, he saw Jagannath Paradev Subhadramani. He saw the ceremony, the way the Jagannath, they bring Jagannath, the way they bring Jagannath from the temple to Rath is simply amazing. It's huge. Hundreds of people, they tie the ropes. ఆ విధంగా దాస్య అక్కడ ఉన్నటువంటి భక్తులు ఏర్పాటు చేసుకొని 3 రోజులు యాత్ర నిమిత్తం వాళ్ళు పూరి రావడం జరిగింది. మొట్టమొదటిసారి దాస్య భక్తులతో కలిసి ఆ యొక్క పూరి రథయాత్రలో పాల్గొనడము, అక్కడ మొట్టమొదటిసారి జగన్నాథ్ బలదేశ్వరుని దర్శించుకోవడము, అక్కడ జరిగేటువంటి ఈ యొక్క ఉత్సవాలను వీక్షించడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ముఖ్యంగా జగన్నాథ స్వామిని మందిరం నుంచి రథంలో తీసుకొచ్చేటప్పుడు 100 మంది భక్తులంతా కూడా జగన్నాథ స్వామిని రథం మీద ఎక్కిచేయటువంటి ఆ యొక్క దృశ్యం చాలా అద్భుతంగా దాస్య కనిపించింది. అక్కడ ఆ యొక్క సమయంలో, రథయాత్ర సమయంలో చూసినట్టయితే 100లాది భక్తులంతా కూడా ఈ మృగంగాలు కర్తల ధ్వనులతో జగన్నాథ్ జగన్నాథ్ అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క వాతావరణం అంతా కూడా పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణంగా నిలబడింది.
There is Gundicha temple, they take a long time. అక్కడి నుంచి ఆ విధంగా జగన్నాథ స్వామి మందిరం నుంచి జగన్నాథ రథంలోకి తీసుకుని వచ్చి అక్కడి నుంచి అంటే ఆ యొక్క ప్రదేశం నీలాచలం అంటాము, ఆ నీలాచలం నుంచి సుందరాచలానికి జగన్నాథ స్వామి రథయాత్ర వెళ్తున్నాం. సుందరాచలాన్ని అంటే గుండీచా ఉంటున్నాం. This Gundicha is known as Vrindavan, and here Neelachal temple is known as Dwaraka. ఈ విధంగా ఆ యొక్క రథయాత్రలో రథంలో ఉన్నటువంటి జగన్నాథ స్వామి సుందరాచలానికి వెళ్తారు, అంటే గుండీచా మందిరానికి వెళ్తారు. అక్కడ గుండీచా మందిరంలో సుందరాచలంలో 7 రోజుల పాటు అక్కడ చక్కగా అక్కడ ఉండేటువంటి పాండాలు బ్రాహ్మణులు ఎంతో చక్కగా స్వామిని సేవిస్తారు. అక్కడ ఉండేటువంటి గుండీచా మందిరంలో ఏదో కాదు వృందావనం, ఏదైతే మనం నీలాచలం ఏదైతే ఉందో జగన్నాథ స్వామి మందిరం అది ద్వారక. సో దిస్ దాస్య విట్నెస్ ఆల్ దిస్ థింగ్స్ లాస్ పాస్టింగ్ ఆఫ్ దేర్ బ్రెయిన్ నీలాచల ఆఫ్ 3 డేస్ హి కేమ్ బ్యాక్ టు హిస్ హౌస్. ఈ విధంగా దాస్య భక్త బృందంతో చక్కగా వీక్షించాడు ఆ రథయాత్ర అంతా కూడా. మందిరం నుంచి స్వామి ఏ విధంగా తీసుకొచ్చాడు, స్వామి అక్కడి నుంచి గుండీచా మందిరానికి ఏ విధంగా వెళ్ళాడు, ఇదంతా 3 రోజుల పాటు చక్కగా అక్కడ జరిగినటువంటి కార్యక్రమాలన్నీ కూడా వీక్షించి తిరిగి మళ్ళా ఆయన యొక్క గ్రామానికి వచ్చాడు. కేమ్ హోమ్, హి టుక్ బాత్ అలాంగ్ హిస్ వైఫ్, సర్వ్డ్ ద ప్రసాదం టు హిమ్. ఆ విధంగా ఇంటికి వచ్చిన తర్వాత చక్కగా స్నానం ఆచరించిన తర్వాత ఆయన యొక్క సతీమణి దాస్యకు ప్రసాదం పెట్టింది. షీ టుక్ ఇన్ వన్ ప్లేట్, షీ పుట్ ద రైస్ ఆన్ ద వన్ ప్లేట్ అండ్ షీ పుట్ సమ్ సాల్ట్ అండ్ గ్రెయిన్స్ ఆన్ టాప్ అండ్ గివ్ టు ద హస్బెండ్. ఆ విధంగా సతీమణి ఏం చేసిందంటే ఆ యొక్క దాస్యకు మట్టి పాత్రలో అన్నాన్ని పెట్టింది, అన్నం పైన ఈ యొక్క ఆకుకూరను పెట్టింది. సో ఇది దాస్య టు ద ప్లేట్ అండ్ గెట్ లాంగ్స్ ఇన్. ఆ విధంగా మట్టి పాత్రలో ఉన్నటువంటి అన్న ప్రసాదాన్ని ఆ సాకు అంటే ఆకుకూరను వేసి చూస్తూనే ఉన్నాడు దాస్యూ. ఆయన ఆహారాన్ని తీసుకోవట్లేదు, చూస్తూనే ఉన్నాడు. వైఫ్ నోటీస్ ఫర్ సమ్ టైం, సెడ్ మై డియర్ హస్బెండ్ కమ్ ఆన్ టేక్ ద ఫుడ్, వై టేక్ ఇట్ బ్యాక్ ఈచ్. ఆయన సత్యమని చెప్తా ఉంది, ఓ భర్త మీరు స్వీకరించండి, మీరు చూస్తూనే ఉన్నారు, ఆ ప్రసాదాన్ని స్వీకరించండి అని చెప్తా ఉంది. Tears are coming from his eyes, he is crying. Ayana prasadam teesukovaledu, ayana chustu alane untu ayana kanti dwara anada bashalu vastu ayana observed this. He got scared. What has happened to my husband? After puri yatra he has changed. She went and told some elders and she brought some elders from the village to her house. అది గమనిస్తున్నటువంటి భార్య చాలా ఆశ్చర్యానికి లోనైంది. ఏమైంది నా భర్త ఈ యొక్క పూరి యాత్ర వెళ్ళొచ్చిన తర్వాత ఏమైంది, ఆయనలో చాలా మార్పు కలిగింది అని చెప్పేసి ఆవిడ భయానికి లోనై అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి పెద్దవాళ్ళని చెప్పి వాళ్ళని తన ఇంటి దగ్గర తీసుకొచ్చి అందరూ అక్కడ ఉన్నటువంటి ఊళ్ళో ఉన్నటువంటి పెద్దవాళ్ళందరూ వచ్చి ఇంటి దగ్గరికి వచ్చి చూడడం జరిగింది. అక్కడ దాసి ఏం చేస్తున్నాడు, ఆ మట్టి పాత్రలో ఉన్న అన్నప్రసాదాన్ని చూస్తూనే ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళు చెప్తున్నారు, ఓ దాసి ప్రసాదం తీసుకో అని చెప్పి చెప్తున్నాడు. ఆ విధంగా దాసి ఈ విధంగా సమాధానం చెప్తున్నాడు, నేను ఏ విధంగా స్వీకరించగలుగుతాను, నా స్వామి యొక్క నేత్రాన్ని నేను ఏ విధంగా తీసుకోగలుగుతాను. లార్డ్స్ ఐ జగన్నాథ్ ఈస్ ఫస్ట్ బ్రౌన్ ఈస్ రెడ్ కలర్, దెన్ నెక్స్ట్ ఈస్ బ్లాక్ కలర్, వైట్ కలర్, దెన్ ఇన్సైడ్ ఈస్ ద ప్యూపిల్ ఈస్ బ్లాక్ కలర్. సో ఈ విధంగా జగన్నాథ్ స్వామి యొక్క నేత్రం ఎలా ఉంటుందంటే మొదట ఒక ఎర్ర రంగుతో ఉంటుంది, మళ్ళీ తర్వాత తెలుపు రంగుతో ఉంటుంది, తర్వాత మధ్యన ఈ యొక్క నల్ల రంగు ఉంటుంది, నలుపుతో ఉంటుంది. స్మాల్ బ్లాక్ టూ స్మాల్ మీరు చూడవచ్చు జగన్నాథ్ స్వామిని అనిపించకపోవచ్చు, చిన్నగా వైట్ కలర్ బ్లాక్ కలర్ దాయి. Okay, so this plate, red color plate, rice is white color and the saag is black color. You see Lord Jagannath's eye.
ఆ విధంగా ఆయన ఈ విధంగా పోలిస్తూ చూస్తూ ఉన్నారు. ఆ యొక్క మట్టి పాత్ర ఏదైతే ఉందో ఎరుపు రంగంలో ఉంది, ఆ అన్నం తెల్ల రంగులో ఉంది, ఆ మధ్యన వేసినటువంటి సాకు ఆకులు వచ్చేసి నలుపు రంగులో ఉంది. ఆ విధంగా జగన్నాథ్ స్వామి చూస్తున్నాడు ఆయన ముఖ్యంగా ఆ యొక్క కలుగుతుంది. All the elders, they were shocked. What is this? You see, Lord's eye? Baba Grahi Janardana has blessed you. Janardana has blessed you. What kind of Baba you have? So nice you have seen the Lord everywhere. ఆ విధంగా ఆయన చెప్తున్నాడు. ఆ మట్టి పాత్ర అన్నాన్ని చూపిస్తూ ఏ విధంగా నేను ఇక్కడ స్వామి యొక్క నిద్ర నేను స్వీకరించగలుగుతాను, ఆ స్వామి యొక్క నిద్ర నేను అది విన్నానంటే పెద్దవాళ్ళు చాలా ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ భావగ్రహించాలంటున్నాడు, కృష్ణుడు నేను ఆశీర్వదించినట్టున్నాడు, అన్ని చోట్ల నువ్వు భగవతుని చూడగలుగుతున్నావు, చూడు నీ యొక్క భావం అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు. అక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళు అక్కడ దాస్య యొక్క భార్యకి చెప్పడం జరిగింది, మీరేం చేస్తారంటే విడిగా ఇవ్వండి, ఆ యొక్క అన్నాన్ని ఒక పాత్రలో ఇవ్వండి, ఆ సాగు ఆకురని ఇంకొక పాత్రలో ఇవ్వండి, ఆ రెండిని కలిపి ఆయన తింటారు. అలా సలహా మేరకు, పెద్దవాళ్ళు చెప్పిన సలహా మేరకు ఆయన భార్య వచ్చేసి విడివిడిగా ఇవ్వడం జరిగింది. అప్పుడు ఆ రెండు కలిపి ఆయన తినడం చేశారు. జన్మ కర్మ చమే దివ్యం ఏది హరికథ లార్డ్స్ హ్యాస్టేంజ్ దిస్ ఆర్డర్ గివర్ హిస్ లైఫ్ చేంజ్డ్. ఊహించుకోండి, కేవలం ఈ యొక్క సాధారణమైనటువంటి ఈ చైనేత పనిచేసేటువంటి వ్యక్తి కేవలం ఈ యొక్క హరికథ వినడం ద్వారా, భగవంతుని యొక్క లీలడం ద్వారా, ఈ యొక్క జన్మ కర్మ గురించి వినడం ద్వారా ఎటువంటి మార్పు జరిగిందో ఊహించుకోండి. జగన్నాథ రథయాత్ర, జగన్నాథ్ స్పీడ్ ఫామ్, బలదే, సుభద్రమాయ, సుదర్శన చక్ర, ఓన్లీ దట్ ఇస్ ద మెయిన్ థింగ్, దట్ ఈస్ ఇన్ హిస్ మైండ్, నథింగ్ ఎల్స్. ఇంకా ఆ విధంగా ఆ క్షణం నుంచి ఆయన ఈ రకమైనటువంటి వర్ణనమే జరుగుతూ ఉంది. జగన్నాథ్ స్వామి, బలదేవుడు, సుభద్రమయ్య అక్కడ చేరినటువంటి రథయాత్ర కేవలం దీనికి సంబంధించినటువంటి వర్ణనమే పోతుంది, మిగతా ఇంకేది కూడా ఆయన ఒక మనసులో లేదు. భగవద్గీత ఆ విధంగా భగవంతుడు భగవద్గీతలో చెప్తున్నాడు, ఏకహ గురు నందన, ఏకహ కేవలం నా మీదే ఏకాగ్రత పెట్టి నుంచు ఆ తర్వాత నీకు ఏం జరుగుతుందని చెప్పేసి భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు. బహుశాఖ అవశ్యమాన్ఫ్యూజన్ ఆ రకంగా అంటే మన ఆలోచనలో, మన మనసులో మనం మననం చేసేది చాలా రకాలుగా చాలా విషయాలు ఉన్నాయి, దాని చేత మనము చాలా కలత చెందున్నాము, చాలా అయోమయంలో ఉన్నాము. ఎస్పెషల్ ఆఫ్లైన్ సోషల్ మీడియా ఓవర్ లైఫ్ ఇస్ ఫినిష్ ఫర్ ఎవరీబడీ. ముఖ్యంగా ఈ యొక్క ఆధునికంగా ఉండేటువంటి ఈ సోషల్ మీడియా ఏదైతే ఉందో ఇది ఉంటే చాలు ఇంకా మన సర్వనాశనం అయినట్టే. ఈ రకంగా దాని చేత మనం ఏంటంటే ఈ యొక్క దెయ్యం ఆహ్వానించినట్టు అంటే ఆవహించినట్టు ఆ రకంగా మన జీవితం అంతా కూడా వ్యక్తమైపోతుంది. ఇది మనకు సహాయపడుతుంది అంటే మనకు తెలియాలి, దీన్ని ఏ విధంగా మనం దీని సహాయం తీసుకోవాలని తెలిస్తే మనకు హెల్త్ సహాయం చేస్తుంది. ఉదాహరణకు మనం చూడవచ్చు ఈ యొక్క నిప్పు అగ్ని, ఇది చాలా అవసరము, చాలా ఉపయోగము, అది ఏ విధంగా ఉపయోగించాలి, నిప్పు లేకుండా మనం వంట చేయలేము, ఆ నిప్పుతో మనం వంట చేయడానికి ఉపయోగించుకోవచ్చు, అది తెలియకపోతే అదే నిప్పు మనల్ని కాల్చేస్తుంది. అదే నిప్పుని మనం సరిగ్గా ఉపయోగించుకోలేదు అంటే అదే నిప్పు మనల్ని మన ఇంటిని అంతటినీ కాల్చేస్తుంది. అదేవిధంగా ఈ యొక్క మొబైల్ ఫోన్లు మిగతావి అటువంటి సంబంధించినవన్నీ కూడా మనం సక్రమంగా ఉపయోగించుకోలేదు అంటే వాటి నుంచి వచ్చేటువంటి ఉపయోగం కంటే కూడా వాటి మనల్ని సర్వనాశనం చేస్తాయి. సో దిస్ కృష్ణ కాన్షియస్ ఫైర్ పూర్తిగా కృష్ణ చైతన్యంతో నిండి ఉన్నాడు. ధావా అగ్ని, ఇస్ ఫారెస్ట్ ఫైర్,
If there's no Krishna conscious fire, there'll be a false fire. Little fire will burn us inside. ఈ విధంగా కృష్ణ చైతన్యమైనటువంటి అగ్ని లేకపోతే మనకు ఈ ధావాగ్ని ఈ కారడవి యొక్క ధావాగ్ని మనల్ని ముట్టుకుంటుంది. బట్ దట్స్ ఓన్లీ కృష్ణ, నథింగ్ ఎల్స్. ఆల్వేస్ రిమెంబర్ కృష్ణ, నెవర్ ఫర్గెట్ కృష్ణ. కానీ ఈ యొక్క దాస విషయం ఏంటంటే ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా కృష్ణుని గుర్తుండడం, ఏ సమయంలో కూడా కృష్ణుని మర్చిపోవడం అనేటువంటిది లేదు. స్ట్రాంగ్ స్మరణ ఇస్ హ్యాపెనింగ్ టు ఆల్ ఆఫ్ us. It can be spiritual smarana or it can be material smarana. అటువంటి స్మరణ దాస కలిగి ఉన్నాడు. ఈ స్మరణ అన్నది అందరికీ జరుగుతుంది. అంటే ఈ స్మరణ ఏ రకమైనటువంటి స్మరణ జరుగుతుంది అన్నది మనం గమనించాలి. మన ఆధ్యాత్మిక స్మరణ కావచ్చు, భౌతిక స్మరణ కావచ్చు. కృష్ణ స్మరణ, భాగవత స్మరణ, హరినామ చాంటింగ్ మోర్ అశ్విత్ చంద్ర స్మరణ, టెంపుల్ స్మరణ, ఎవరిథింగ్ కనెక్టెడ్ టు కృష్ణ ఈ స్పిరిచువల్ ఫామ్. మెటీరియల్ మనీ స్మరణ, ఉమెన్ స్మరణ, నేమ్ స్మరణ, ఫేమ్ స్మరణ, వరల్ ఇంక్రీజ్ అవర్ లైఫ్ ఇన్ హ్యాపీ వే, అదర్ డిక్రీజ్ అవర్ లైఫ్ ఇన్ వెరీ సాడ్ మ్యాటర్. ఈ విధంగా స్మరణ అనేది ఆధ్యాత్మిక స్మరణ కలిగి ఉండడం, కృష్ణుడి గురించి స్మరణ చేయడము, భాగవతం గురించి స్మరణ చేయొచ్చు, నామం ఎక్కువగా జపం చేయడం స్మరణ చేయడం, మందిరం గురించి స్మరణ చేయడం, భగవంతుని యొక్క దివ్యమంగళ స్వరూపం మీద స్మరణ చేయడం, ఈ రకంగా ఆధ్యాత్మిక స్మరణ ఉంటుంది. అలా కాదంటే భౌతిక స్మరణ. భౌతిక స్మరణ అంటే ఈ రకంగా మనం ధనం గురించే ఆలోచిస్తుంటాము, స్త్రీ గురించి ఆలోచిస్తూ ఉంటాము, మన అవసరాల గురించి ఆలోచిస్తూ ఉంటాం, ఇలా భౌతికానికి సంబంధించిన గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఇది భౌతిక స్మరణ. సో ద లార్డ్ ఇస్ పుట్ ఇన్ ద ఫైర్, వాట్ హాపెన్స్ ఇన్ ద లార్డ్ బికమ్స్ ఫైర్. ఐ యామ్ డ్రాన్, ఇట్ పుట్ ఇన్ ద ఫైర్, ఇట్ విల్ బికమ్ ఫైర్. ఇప్పుడు ఉదాహరణకు ఒక ఇనుప కడ్డీని తీసుకుని ఒక నిప్పులో ఉంచినట్టయితే ఆ ఇనుప కడ్డీకి కూడా నిప్పు అంటుకుంటుంది. లైక్ దట్ విత్ యువర్ కృష్ణ కాన్షియస్నెస్ యు విల్ బి ఫైర్డ్ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్. ఆ రకంగా మనం కృష్ణ చైతన్యంలో ఉన్నట్టయితే మనం కూడా కృష్ణ చైతన్యం ద్వారా ఉంటున్నాము. సో దాస్ యువర్ అవర్స్ ఓన్లీ కృష్ణ కాన్షియస్, నథింగ్ ఎల్స్. వన్ నైట్ యువర్ స్లీపింగ్ లార్డ్ జగన్నాథ్ కేమ్ ఇన్ ద డ్రీమ్ సెట్ దాస్ యువర్ and he saw Dasya, so much Jagannath, oh God, you come here. Yes, Dasya, I come here for you, I come here for you to bless you. You ask for a boon. What boon you want to ask me? ఆ రకంగా ఎప్పుడు ఆయన జగన్నాథుడి యొక్క స్మరణలోనే ఉన్నాడు, ధ్యానంలోనే ఉన్నాడు. ఒకరోజు ఒక రాత్రి నిద్రించినప్పుడు ఆ దాస్యకి జగన్నాథ స్వామి రావడం జరిగింది, తల్లోకి రావడం జరిగింది. జగన్నాథ స్వామి రావడము, దాస్య ఓ స్వామి వచ్చావు అని చెప్పేసి ఈయన చూడడము, అప్పుడు జగన్నాథ స్వామి కేవలం నీకోసమే నేను వచ్చాను, నీకు ఏ రకమైనటువంటి వరం కావాలని చెప్పేసి జగన్నాథ స్వామి దాస్య పడడం జరిగింది. ఐ వాంట్ టు సీ యువర్ దశ అవతార. ఆ రకంగా వరం కోరినప్పుడు దాస ఈ విధంగా జగన్నాథ స్వామికి కోరుకుంటున్నాడు, స్వామి నేను మీ యొక్క దశావతారాలు చూడాలనుకుంటున్నాను. ఊరు దశావతారం ఈ రకమైనటువంటి కోరికను కోరుతున్నాడు. చూడండి ఆయన యొక్క భావన, ఎటువంటి భావన కలిగి ఉన్నాడు. దశావతారం ఆ రకంగా ఆ యొక్క కోరిక మేరకు భగవంతుడు జగన్నాథుడు మత్స్యావతారం నుంచి కల్కి అవతారం వరకు దశావతారాన్ని కూడా దాసుకి చూపించారు. సరే నేను నీకు కోరిక మేరకు, నీ ఇష్టం మేరకు నీకు దశావతారాలన్నీ కూడా చూపించి దర్శనమిచ్చాను. సరే అయినా కూడా నువ్వు ఏదైనా కోరిక కోరుకోవాలి. దాస చెప్తున్నాడు, స్వామి నాకు ఇంకేం వద్దు, ఎల్లప్పుడూ కూడా నేను నీ యొక్క చింతనలోనే ఉండదు, నిన్నే స్మరిస్తూ ఉంటాను. సో హ్యాపీ అండ్ ఇస్ సాడ్. వెన్ యూ కమ్ టు హోలీ ఎనీ టైమ్ యూ జస్ట్ లుక్ అట్ ద సుదర్శన చక్ర అండ్ ఇస్ స్టాండింగ్ దేర్. ఆ మాట విని భగవంతుడు ఎంతో సంతోషించాడు. విని ఇలా చెప్తున్నాడు, నువ్వు ఎప్పుడైనా సరే పూరికి వచ్చినట్టయితే, నువ్వు పూరికి వచ్చి నువ్వు అలా చూసినప్పుడు పైన ఉన్నటువంటి సుదర్శన చక్ర దగ్గర నుంచి నేను నీకు దర్శనమిస్తాను. And whatever you offer to me, I'll take personally, I'll take. అరకంగా జగన్నాథ్ స్వామి చెప్తున్నాడు, నేను ఆ సుదర్శన చక్ర పైన నిలిచే ఉండి నువ్వు ఏదైతే నా
కోసం తెచ్చి సమర్పిస్తావో దాన్ని నేను స్వయంగా నేనే స్వీకరిస్తానని చెప్పి, నువ్వు ఎక్కడి నుంచి కూడా నువ్వు నాకు సమర్పించినట్టయితే నేను స్వయంగా నేనే స్వీకరిస్తాను తీసుకుంటానని చెప్తున్నాను. ఆ రకంగా జగన్నాథ్ స్వామి ఎంతో ఎంతో సంతోషించాడనమాట దాస పట్ల, దాస చేసినటువంటి భక్తి పట్ల. ఏంటి ఈ భక్తి అంటే ఏంటి? This devotion, bhakti, nothing but love, prema. Bhakti ante inkedo kaadu, bhakti ante prema. Love you all, right? Kama is it. This kama has been changed into prema. ఇది ఏదో కాదు, ఈ ప్రేమ అన్నది ప్రస్తుతం మన దగ్గర ఉన్నటువంటి కామము, ఈ యొక్క కామాన్ని మారిస్తే వచ్చేటువంటిది ప్రేమ. దిస్ కామ కెనాట్ బి రిమూవ్, ఇట్ హాస్ బీన్ చేంజ్డ్ ఇంటు ప్రేమ. దట్స్ ఆల్ వై ఇట్ ఈస్ ఆది రస. ఈ యొక్క కామ ఏదైతే ఉందో దీన్ని మనము తీసేయాలి, దీన్ని మారిస్తే సరిపోతుంది, మారిస్తే వచ్చేటువంటిది ప్రేమ. అంటే మార్చడం కనుక దీన్ని తీసేయాలి, ఎందుకంటే ఇది ఆది రసం. అసోసియేషన్ by seeing the deities, by following Krishna Prasadam, by chanting Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Krishna Hare, Hare Rama, Hare Rama, Rama Rama Hare. By studying the scriptures, by hearing the scriptures, what happens? This kama will turn into prema. ఆ రకంగా మనం భక్తుల యొక్క సాంగత్యంలో ఉండడం, చక్కగా శ్రవణం చేయడము, జపం చేయడం, ఇలా ఉన్నట్టయితే మన దగ్గర ఉన్నటువంటి కామం ఏదైతే ఉందో అది ప్రేమగా మారుతుంది. దాస్యకి ఇటువంటి భక్తి ప్రేమ ఆ జగన్నాథ పట్ల ఇన్స్పిరేషన్ లైన్. భక్తి సిద్ధాంత మహర్షి శ్రీ గురు ఇన్స్పిరేషన్ లైన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ సరళత, సరళ సింప్లిసిటీ. ఈ విధంగా ఏంటంటే ఆధ్యాత్మిక జీవితంలో ఈ సరళంగా ఉండాలి, అంటే వైష్ణవుడు అంటే సరళంగా ఉండాలి అన్న విషయాన్ని మన ప్రభుత్వ వారి గురువు అయినటువంటి భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ చెప్పారు. ఆధ్యాత్మిక జీవితంలో మనకు కావాల్సినది ఏంటంటే సరళత, సరళంగా ఉండాలి. కాంప్లికేటెడ్ ఆ విధంగా మనం చాలా కఠినంగా ఉన్నట్టయితే ఈ యొక్క భక్తి అనేది కూడా చాలా కఠినంగా మారుతుంది. ఆ విధంగా చాలా సరళంగా భక్తిని మనము స్వీకరించాము అంటే ఆ భక్తి కూడా అలా సరళంగానే ఉంటుంది. ఎగ్జాంపుల్ సో సింపుల్ ఎవరి మీకు భక్తి సో సింపుల్ లాడ్ వాస్ సో ప్లీజ్డ్ విత్ మీ. మన ఉదాహరణకు చూడొచ్చు ఇక్కడ దాస్య కూడా చాలా సరళంగా ఉన్నాడు. ఆ రకంగా ఆయన చేసేటువంటి భక్తి కూడా చాలా సరళంగా అయిపోయింది. ఆ విధంగా భగవంతుడు కూడా దాస్య పట్ల ఎంతో ప్రసన్నమయ్యాడు. He saw a coconut tree, the beautiful coconuts were there, very nice coconuts. ఇలా జరుగుతున్నప్పుడు ఒక రోజు దాస వెళ్తున్నప్పుడు ఆయన గమనించడం జరిగింది, ఒక కొబ్బరి చెట్టుకి చక్కటి ఈ యొక్క కొబ్బరికాయ. సో దాస హ్యాస్ సమ్ క్లాత్, హీ బార్గెన్డ్ విత్ ద హౌస్ ఓనర్, హీ గాట్ టూ కోకోనట్స్ అండ్ హీ గివ్ ఎ క్లాత్ ఫర్ హిమ్. ఆ విధంగా దాస వాటిని చూసిన తర్వాత ఆ కొబ్బరి చెట్టు యజమాని ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర బేరమాడి ఆయన దగ్గర ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి ఆ యొక్క యజమాని దగ్గర ఒక రెండు కొబ్బరి వడ తీసుకుంటారు. ఎప్పుడైతే చక్కటి మంచి నిండుగా ఉండేటువంటి కొబ్బరి వడలు చూస్తామో ఏమనుకుంటాము, మంచి కొబ్బరి వడ ఉంది చక్కగా తాగినట్టయితే మన ఒళ్ళంతా చల్లబడుతుందని మొదలు మనం అనుకుంటాం. My tasty, my thirst will be taken care, and the pulp is very tasty, good for my tongue. I think that when we are going to eat a copper bond, we will be able to eat a copper bond, and we will be able to eat a copper bond, and we will be able to eat a copper bond. General people think like this. So I think that we are going to eat a copper bond. The last thing we saw the coconuts, wow, what coconuts. If my Lord Jagannath drinks, how nice it will be. ఇక్కడ దాస విషయం ఏంటంటే ఎప్పుడైతే అటువంటి చక్కటి ఆ యొక్క కొబ్బరి బొండాలను చూసిన తర్వాత అనుకున్నాడు, ఈ చక్కటి మంచి కొబ్బరి బొండాలను నా స్వామి జగన్నాథ్ని స్వీకరిస్తే ఎంత బాగుంటుంది. సో ఈ టూ కోకోనట్స్ ఇస్ లుకింగ్ ఫర్ పర్సన్ హు ఇస్ గోయింగ్ టు జగన్నాథ్ పురి. దెన్ అగైన్ ఒక బ్రాహ్మణ, ద బ్రాహ్మణ వాజ్ గోయింగ్ టు జగన్నాథ్ పురి. ది దాస బ్రాహ్మణ టూ ద బ్రాహ్మణ ఒక బ్రాహ్మణ. Very good Jagannath Puri, after your prayers, after your puja,
లాస్ట్ థింగ్ ఈస్ ఆఫర్ దిస్ టూ కోకోనట్స్ టు జగన్నాథ్ అండ్ జగన్నాథ్ విల్ పర్సనలీ టేక్ దిస్ కోకోనట్స్. ఆ విధంగా ఆ యొక్క రెండు కొబ్బరి బొండాలు తీసుకొని అప్పుడు చూస్తున్నాడు ఎలా ఈ యొక్క కొబ్బరి బొండాలని జగన్నాథ్ పూరికి పంపించారని చెప్పి. అలా చూస్తున్న సమయంలో ఒక బ్రాహ్మణుడు ఎదురుపడడం జరిగింది. ఆ బ్రాహ్మణుడు పూరికి వెళుతూ ఉన్నాడు. ఆ బ్రాహ్మణుడితో ఈ యొక్క దాస్య చెబుతూ ఉన్నాడు, ఓ బ్రాహ్మణ మీరు పూరికి వెళ్తారు కదా, మీరు వెళ్ళిన తర్వాత మీ పనులన్నీ అయిన తర్వాత మీరు చక్కగా స్వామిని దర్శించుకొని తర్వాత పూజ ప్రణామాలన్నీ అర్పించిన తర్వాత చివరిలో ఈ యొక్క రెండు కొబ్బరి బొండాలు ఈ జగన్నాథ స్వామికి మీరు చూపించండి. జగన్నాథ స్వామి స్వయంగా వచ్చి వీటిని తీసుకుంటాడు అని చెప్పి దాస్య బ్రాహ్మణ చెప్పాడు. అప్పుడు బ్రాహ్మణుడు నవ్వాడు, ఏంటి భగవంతుడు స్వయంగా ఈ యొక్క కొబ్బరి బొండాలు తీసుకుంటాడా అని. ఇప్పుడు దాస చెప్తున్నాడు బ్రాహ్మణుడు తీసుకుంటాడు ఖచ్చితంగా స్వయంగా జగన్నాథ స్వామి తీసుకుంటాడు, నువ్వు చెప్పు ఇది ఈ కొబ్బరి బొండాలు దాస పంపించాడని చెప్పు తీసుకుంటాడు స్వయంగా. It is the coconuts, he went to Jagannath Puri, he finished his prayers, he finished his puja. About to leave, he remembered Dasya. He has told, offer the two coconuts to Jagannath. So he was standing here, Garuda Stambha. And Lord Jagannath and Garuda Stambha is about 20 feet. Abhinanda, ఆయన సరే అని చెప్పేసి ఆ రెండు కొబ్బరి బొండాలు తీసుకొని ఆయన జగన్నాథ్ పూరికి వెళ్ళడం జరిగింది. బ్రాహ్మణుడు ఆయన చేసుకోవాల్సినటువంటి పూజలు తర్వాత దర్శనాలు ప్రణామాలు అన్నీ చేసుకున్న తర్వాత తిరిగి బయలుదేరే సమయంలో ఆయనకు గుర్తుకొచ్చింది, ఈ కొబ్బరి బొండాలు ఇచ్చున్నాడు కదా ఇవ్వాలి అని చెప్పేసి. అలా గుర్తుకొచ్చినప్పుడు ధ్వజస్తంభం దగ్గర నిల్చున్నాడు. ధ్వజస్తంభానికి జగన్నాథ స్వామికి ఒక 27 దూరం ఉంటుంది. Your devotee, Dasya, has sent these two coconuts for you. Ala Guruji, akkada dooranga Garuda Stambham daggara nilichadu. Aa yokka Brahmanudu aa rendu kobbari bondalanu teesi Swami ee yokka kobbari bondalanu ee bhaktulainatuvanti Dasyaku pampinchadu ani cheppi chustunnadu. Immediately, two hands from Jagannath, 20 feet. It came, took the coconuts and went back. ఆ విధంగా ఎప్పుడైతే ఆ బ్రాహ్మణుడు ఆ యొక్క రెండు కొబ్బరి బొండాలు జగన్నాథ స్వామిని చూపించడంతో చెప్పడంతో మందిరంలో ఉన్నటువంటి యొక్క జగన్నాథ స్వామి యొక్క చేతులు అక్కడి నుంచి సాగుతూ వస్తూ ఆ యొక్క రెండు కొబ్బరి బొండాలను తీసుకొని మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోయాడు. ఆ విధంగా 27 ఆ యొక్క జగన్నాథ స్వామి యొక్క హస్తాలు ముందుకొచ్చి ఆ యొక్క కొబ్బరి బొండాలను తీసుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. ఆ విధంగా బ్రాహ్మణుడు చాలా చాలా ఆశ్చర్యపోయాడు, ఇదేంటిది జగన్నాథ స్వామి స్వయంగా తీసుకున్నాడు ఏంటి అని. వాట్ ఏ డివోటీ ఇస్ దాస్య. ఇప్పుడు ఆ బ్రాహ్మణుడు చాలా ఆశ్చర్యపోయాడు, ఎంత గొప్ప గొప్పది ఈ దాస్య అని చెప్పి. ఓ దాస్య యువర్ లైఫ్ ఇస్ బ్లెస్డ్. ఇప్పుడు అనుకుంటా ఉన్నాడు ఓ దాస్య నీ జీవితం ధన్యమైంది, యువర్ లైఫ్ ఇస్ వెరీ గ్లోరియస్. ఈ యొక్క జీవితం చాలా గొప్పది అని. సర్వింగ్ యూ, కమింగ్ ఇన్ కాంటాక్ట్ విత్ యూ, మై లైఫ్ హస్ బికమ్ గ్లోరియస్. ఆ విధంగా బ్రాహ్మణుడు అనుకుంటున్నాడు, నేను నిన్ను కలవడము ఈ విధంగా సేవ చేయడము నా యొక్క జీవితం కూడా ధన్యమైంది. ఓ దాస్య మన గ్రేట్ మాస్టర్ డివోటీ. అలా చాలా కీర్తిస్తున్నాడు దాస్యని. ఓ దాస్యని ఎంత గొప్ప భక్తుడి, ఎంత గొప్ప భక్తుడి. సో ఇంకేం లైక్ అంబేద్ దాస్య అంత దాస్య. ఆ రకంగా తిరిగి వచ్చాడు గ్రామానికి, వచ్చి ఆ యొక్క దాస యొక్క పాదాలకి పాదవందనం చేశాడు. అలా రోజులు గడుస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క మామిడి పండుగ యొక్క కాలం వచ్చింది. సో దాస మామిడి పండుగ కాలం అంటే మనం చూడవచ్చు ప్రతి చోట కూడా ఈ యొక్క మామిడి పండుగ కనిపిస్తాడు. ఇప్పుడు వెంటనే దాస అనుకున్నాడు, ఇప్పుడు నేను ఈ యొక్క కాలంలో చక్కటి మామిడి పండ్లను జగన్నాథ స్వామికి పంపించాలి. ఈయన అనుకున్నాడు ఈసారి స్వయంగా నేనే తీసుకెళ్ళి మంచి మామిడి పండ్లు తీసుకెళ్ళి స్వామికి ఇస్తాను, స్వామి ఎంతో సంతోషంగా స్వీకరిస్తాడు. ఇట్ ఇస్ వెరీ డిఫికల్
purchased 40 good mangoes. చాలా అతి కష్టం మీద దాస్య ఒక 40 చాలా మంచి మామిడి పండ్లు కొనుగోలు చేశాడు. He put the mangoes in the basket, put the basket on his head and started walking to Puri Jagannath. కొనుగోలు చేసినటువంటి 40 మామిడి పండ్లను చక్క ఒక బుట్టలో పెట్టి ఆ బుట్ట నెత్తిన పెట్టుకొని జగన్నాథ్ పురికి వెళ్ళారు. Very happily he was walking, very enthusiastically. Why? I should give these mangoes to my Lord Jagannath. ఆ విధంగా ఆయన బయలుదేరుతూ ఎంతో సంతోషంగా ఉత్సాహంగా ఈ యొక్క మామిడి పండ్లను నా స్వామి జగన్నాథ్కి ఇవ్వాలని చెప్పేసి బయలుదేరుతున్నాడు. So he went there to Puri temple. All these Brahmanas, the Pandavas, they came. Hey, you got mangoes? You to be high of it. Other Pandavas, you to be high of it. You know, Jagannath Puri, not always, always competition. You give me high of it. ఆ విధంగా ఆయన జగన్నాథ్ పురి మందిరానికి చేరుకోవడం జరిగింది. ఆయన నెత్తిన బుట్టలో ఉన్నటువంటి మామిడి పళ్ళను అక్కడ ఉన్నటువంటి పాండాలు పోటీ పడుతున్నారు. మనం చూడొచ్చు అక్కడ ఉన్నటువంటి పాండాలు. అక్కడ పాండాలు చెప్తున్నారు, నువ్వు ఇవ్వు ఆ మామిడి పళ్ళు, నేను స్వామి సమర్పిస్తాను, నేను సమర్పిస్తానని చెప్పేసి అక్కడ పాండాలు పోటీ పడుతున్నారు. ఇప్పుడు దాసం చెప్తున్నాడు, అలా ఏమి కుదరదు, నేనే స్వయంగా స్వామికి నేను సమర్పిస్తాను. If you go and say, no, I'm going to offer it to Jagannath, you cannot offer it. అక్కడ ఉండే పాండవ చెప్తున్నారు, చూడు నువ్వు మేము బ్రాహ్మణుడిగా కాదు, మేము లోపల వెళ్ళడానికి గర్భగుడి లోపల వెళ్ళడానికి నీకేమి అనుమతించరు అని చెప్పి అక్కడ పాండవ చెప్తున్నారు. లోపల వెళ్ళలేదు కదా, అనుమతి ఇవ్వరు కదా, అది మాకు, మేము సమర్పిస్తాము. అక్కడ పాండవ చెప్తున్నాడు, నేనేమి ఇక్కడి నుంచి స్వామికి నేను సమర్పిస్తాను. ఇక్కడ నుంచి నేను సమర్పిస్తానని చెప్పి దాస చెప్పినప్పుడు అక్కడ పాండవ చెప్తున్నాడు, ఇక్కడ నుంచి నేను సమర్పిస్తే జగన్నాథ్ స్వామి ఎంత తీసుకుంటాడు. Put the basket down, he took two mangoes and showed to Sudarshan Chakra, my Lord, I have brought these two mangoes for you. Two mangoes disappeared. ఆ విధంగా అలా పాండవ చెప్పడంతో ఆయన ఏం మాట్లాడలేదు. బుట్టని కింద పెట్టి చేతికి రెండు పండ్లు తీసుకొని స్వామికి చూపిస్తూ చెప్తున్నాడు, స్వామి నేను మీకోసం మామిడి పళ్ళు తీసుకొచ్చానని చెప్పేసి అక్కడ సుదర్శన చక్రానికి చూపిస్తున్నాడు. మనం ఇంతకుముందు చెప్పుకున్నాము, భగవంతుడు ఏ విధంగా వరం ఇచ్చాడు దాసకి, నువ్వు ఎప్పుడు కూడా దర్శనం చేసుకోవచ్చు, నేను ఈ యొక్క సుదర్శన చక్రం నుంచి నీకు ఎప్పుడు కూడా నీకు దర్శనమిస్తాను. టూ మ్యాంగోస్ ప్లీజ్, ఇట్ టూ మోర్ మ్యాంగోస్ అగైన్ ఆఫర్డ్, ఇట్స్ గాన్ అగైన్, టూ మ్యాంగోస్ అగైన్ ఇట్స్ గాన్, ఆల్ ద 40 మ్యాంగోస్ వాస్ ఆఫర్డ్ టు లార్డ్. ఆ విధంగా ఆయన నిల్చొని దాస్య రెండు రెండు మామిడి పండ్లు చూపిస్తూ భగవంతుడికి సమర్పిస్తున్నాడు. ఆ విధంగా రెండు రెండు అలా చెప్తూ చేతిలో ఉన్నటువంటి మామిడి పండ్లు మాయమవుతూ అలా 40 మామిడి పండ్లు మాయమైంది. అక్కడ ఉన్నటువంటి పాండవులంతా గమనిస్తున్నారు, ఈ దాస్యాన్ని ఎవరు ఈయన, ఏమైనా తాంత్రికుడా, ఏదైనా మంత్రం చేస్తున్నాడా, ఆయన చేతిలో నుంచి రెండు మామిడి పళ్ళు చూపిస్తున్నాడు, అక్కడ నుంచి మామిడి పళ్ళు మాయమైపోతున్నాయి, ఎవరు ఈయన అని చెప్పేసి అక్కడ పాండవులు చూస్తున్నారు. వాళ్ళు అడుగుతున్నారు పాండవులు, ఈ దాస్యాన్ని చెప్పు ఏమైపోయినాయి మామిడి పళ్ళంతా. He said, Lord, 80, Lord Jagannath ate all the 40 mangoes. Dasa cheptunnadu, 40 maadi pallu Jagannath Swami tinnadu. What is the proof that Lord ate it? Pandala adugutunnadu, ye aadharam emi, Swami tinnadu ani cheppedaniki aadharam emi? Please go inside the temple, sanctum sanctorium, there will be, and see there. అప్పుడు దాస చెప్తున్నాడు, అయితే మీరు దయచేసి వెళ్ళి చూడండి, గర్భగుడి వెనకాల వెళ్ళి చూడండి. సో దే ఆల్ ప్లాన్ టు ది శాంక్టమ్ శాంక్టోరియం, గర్భగుడి. దే సా లాట్ ఆఫ్ మ్యాంగో జ్యూసెస్ కమింగ్ ఫ్రమ్ జగన్నాథ్ మౌత్ ఇస్ గోయింగ్ అవుట్. ఆ విధంగా గర్భగుడిలోకి వెళ్ళారు అంతా. ఆయన చెప్పిన తర్వాత పాండవులంతా గర్భగుడిలోకి వెళ్ళి అక్కడ చూడడం చేసి జరిగింది. అక్కడ జగన్నాథ స్వామి అంతా నోటికంతా కూడా ఈ యొక్క మామిడి పళ్ళ రసం అంతా కనిపిస్తూ ఉంది. And everywhere, all the peas and all the mango seeds strewn everywhere in the altar. Avidanga manam chuste maadu pandi yoga tholu tenka akade anni padi unnai. All these pandas are shocked. Who is this devotee? What the extraordinary devotee is this? అక్కడ ఉన్నటువంటి పాండాలు అది చూసి చాలా ఆశ్చర్యపోయారు, ఎవరు ఈ దాస, ఎవరు ఇంత గొప్ప భక్తుడు. They all came running out. They all came and offered their obeisances to Dasya.
అలా అక్కడి నుంచి గర్భగుడి నుంచి ఆ పాండవులంతా పరిగెత్తుకుంటూ వచ్చి ఆ దాస్య దగ్గరికి వచ్చి దాస్యకి అందరు కూడా పాదాలు ఉండాలని చేశారు. ఓ దాస్య అమ్మవారు వాడు అమేజింగ్ టోటి నాట్ జగన్నాథ్ రావ్స్ యూ ఎవ్రీ మ్యాంగో ఆఫర్డ్ బై యూ నాట్ యాజ్ ఇట్ ఇస్. అక్కడ దాస్యకి చెప్తున్నారు పాండాలు ఎంత గొప్ప భక్తి దాస్యం నువ్వు, నువ్వు ప్రతి ఒక్క పండును సమర్పించావు, ప్రతి ఒక్క పండుని స్వామి స్వయంగా స్వీకరించారు. దాస్య ఇస్ వెరీ హంబుల్. దే టుక్ హిమ్ ఇన్సైడ్, హి హాడ్ నైస్ దర్శన ఆఫ్ జగన్నాథ్ ప్రదేశపదం అండ్ సుదర్శన చక్ర అండ్ హి వెంట్ బ్యాక్ టు హిస్ హోమ్. దాస్య సహజంగానే చాలా వినయంగా ఉన్నాడు. వాళ్ళంతా కూడా దాస్యాన్ని తీసుకెళ్లారు. దాస్య వెళ్ళి చక్కగా జగన్నాథ్ స్వామి దర్శనం చేసుకొని దర్శించుకొని మళ్ళీ తిరిగి వెళ్ళారు. ఇలా చూడండి, మనం ఊహించుకోండి, ఒక సాధారణమైనటువంటి చేనేత వ్యక్తి ఆయన ఎంత పరమహంస స్థాయికి ఎలా అయ్యాడు. ఎందుకంటే ఎలా అయ్యాడు పరమహంస స్థాయికి అంటే సాధు సంఘం. ఎప్పుడైతే ఈ యొక్క సాధు సాంగత్యం మనకు లభిస్తుందో అక్కడి నుంచి ఈ హరినామం అనేది మొదలవుతుంది. నెక్స్ట్ భాగవత శ్రవణ హియరింగ్ భాగవత్. హరినామం తర్వాత భాగవత శ్రవణం మొదలవుతుంది. దెన్ విగ్రహ ఆరాధన. భాగవత శ్రవణం తర్వాత విగ్రహ ఆరాధన మొదలవుతుంది. దెన్ మృతవాస దిమోనీస్ కేమ్ టు పూరి అండ్ గాట్ అటాచ్డ్ టు జగన్నాథ్. ఆ విధంగా విగ్రహ ఆరాధన తర్వాత ఈ మృతవాస అనేది జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి భక్తుల చేత ఆయన పూరికి వెళ్ళడం జరుగుతుంది. So this is a story of how an ordinary person became a very exalted devotee. ఇది చాలా యథార్థకత. ఒక సాధారణమైనటువంటి వ్యక్తి చాలా గొప్ప పరమహంస స్థాయికి వెళ్ళాడు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే. జగన్నాథ స్వామికి బలదే సుభద్ర నాయకి సుదర్శన చక్రాకి పద్మావతి బాలాజీ భగవానికి శిశి అలవంలో రసిక బృందానికి శిలా ప్రభుపాదికి గురుదేవికి ధాయో పేమందే.